ఇక తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో బహిరంగ సభ చూద్దాం. జై తెలుగుదేశం, తెలుగుదేశం ఓటేద్దాం, అభివృద్ధికి పాటుపడదాం, చంద్రబాబుని గెలిపిద్దాం. నమస్కారం. విభజనతో నష్టపోయిన ఈ రాష్ట్రానికి రూపురేఖలు తీసుకొచ్చి ఈ రకంగా నిలబడడానికి ఈరోజు కార్యకలైన మాన్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశంగా కోరుకుంటూ ఉన్నాను. సభకు నమస్కారం. ఏ మైక్ తమ్ముడు, కొంచెం మైక్ పెంచాలి. ఏమమ్మా చెల్లెమ్మలందరూ బాగున్నారా? మా తెలుగింటి ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఇక్కడ చూసే సగం మంది మా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. అన్ని రంగాలలో మా ఆడబిడ్డలే ముందుంటారు. రాబోయే రోజుల్లో మా చెల్లెళ్ళకి ప్రముఖ పాత్ర అభివృద్ధిలో ఉంటుందని మరొక్కసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దారిలో వస్తా ఉంటే చూశాను యువత ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే తమ్ముళ్ళు నా జీవితంలో ఎప్పుడూ చూడలా. ఎన్నోసార్లు కొత్తపేటకు వచ్చాను కానీ, రావులపాలెం వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా ఒక్క నిమిషం మీ మన ఫోన్లో లైట్ ఆన్ చేయండి. ఇప్పుడు కొద్దిగా చీకటి కనబడుస్తామని నేను అందరినీ చూడాలనుకుంటున్నా. అన్ని స్మార్ట్ ఫోన్లో లైట్లు ఆన్ చేసేయండి. 2 నిమిషాలు అయిపోవాలి. అందరూ ఫోన్లు ఉండే అందరూ ఆన్ చేయాలి లైట్, అందరూ ఆన్ చేయాలి. ఎంత బాగుందంటే తమ్ముళ్ళు, నక్షత్రాల మాలిగా వెలిగిపోతా ఉంది ఆకాశం మారిగా. ఇది స్ఫూర్తి, ఇది సంఘీభావం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశా. ఈరోజు ఆ టెక్నాలజీని మీ అందరికి అందుబాటులో పెట్టే బాధ్యత తొందరలోనే డాక్రా సంఘాలకి 1 కోటి మందికి స్మార్ట్ ఫోన్ ఇస్తా. దాంతో ఇంకా పెద్ద ఎత్తున టెలిఫోన్ పెనిట్రేషన్ వస్తుంది. రేపు జరిగే ఎన్నికల్లో 2 అభ్యర్థులు, 1 సత్యానందం గారు. మీ అందరికీ తెలుసు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీకి పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు. 2వ పక్కన హరీష్. హరీష్ని మీరు చూస్తే బాలయోగి అంటే ఎప్పుడు కూడా ఈ జిల్లా ఎప్పుడూ మర్చిపోదు. అలాంటి బాలయోగి కొడుకు మన హరీష్. వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు చిన్న కుర్రవాడిగా ఉంటే నాకు బాలయోగి అంటే చాలా అభిమానం కూడా. పార్టీ అంటే చాలా విధేయత, ప్రజలంటే చాలా విశ్వాసం. మీకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. చరిత్ర ఉన్నంత వరకు కోనసీమ ఎప్పుడూ మరిచిపోలేని వ్యక్తి బాలయోగి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బాలయోగి కుమారుడు ఈరోజు హరీష్ని తీసుకొచ్చాం. చదువుకున్న కురవాడు. నేను అందుకనే ఆలోచించాను యువత రావాలి. ఈరోజే మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి. ఏదో ఆయన మాట్లాడుతూ మంది సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఇది, ఆయన దాన్ని వక్రీకరించి సన్సెట్ అని మాట్లాడుతున్నాడు. మీకు పిల్లలు లేరు కాబట్టి నీకు ఆ వాత్సల్యం తెలీదు నరేంద్ర మోడీ గారు. ఈరోజు అందుకనే బాలయోగి చనిపోతే హరీష్ని తీసుకొచ్చారంటే అది నా వ్యక్తిత్వం అని చెప్పి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నా. నీకు బాంధవ్యాలు తెలియవు, కుటుంబం తెలియదు, అదే మరి స్నేహం తెలియదు.
అదే మరి నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్ప ఒక అనుబంధం తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఒక మెషిన్ మరి రోబోకు నరేంద్ర మోడీకి వ్యత్యాసమే లేదు. మానవత్వం ఉండాలి, మనుషుల్లో సంబంధాలు ఉండాలి, విలువలు కూడిన రాజకీయాలు చేయాలి. అలాంటి విలువలు కూడిన రాజకీయం చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మనకేదో చేశారంటున్నాడు, ఏం చేశారని అడుగుతున్నాం. ఏమైనా చేశాడా తమ్ముళ్ళు మనకు? నమ్మక ద్రోహం చేశాడా లేదా? విభజన హామీలను నెరవేర్చాడా? ప్రత్యేక హోదా ఇచ్చాడా? ఈరోజు నువ్వు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెట్టిన విభజన చట్టంలో ఉండేటివి అరా కొరా అక్కడక్కడ ఇచ్చారు. ఐఐటి ఇచ్చారు, ఏంటి మీరు ఇచ్చే చట్టంలో ఉంది? మీరిచ్చింది, నేను 12,000 కోట్ల రూపాయల భూములు ఇస్తే మీరిచ్చింది 650 కోట్లు. ఈ 650 కోట్లు పెడితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతాయి. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. పోలవరం ఇచ్చానంటాడు. ఏంటి మీరు ఇచ్చింది పోలవరం? 7 మండలాలు అరువు నేను చెప్పాను. మీరు కానీ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. అవసరమైతే మళ్ళీ మళ్ళీ ఎన్నికలు పోయి మా హక్కులు కాపాడుకుంటాను తప్ప నేను చేయనంటే ఆ 7 మండలాలు ఇచ్చారు. ఈరోజు డిపిఆర్ తయారు చేయాల, మనం సబ్మిట్ చేశాం, సాకులు చెప్పారు, మనం లారీల కొద్ది పేపర్లు పంపించాం, అన్నీ కూడా ఇచ్చాం. ఈరోజు మీకోసం నేను ఆపలేదు. ఈరోజు మీరు చూస్తే 4,500 కోట్ల రూపాయల పోలవరానికి ఇవ్వాలి, ఇవ్వలేదు. నేను ఆపానా? ఆపలేదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పని పూర్తి చేసి వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాదని ఈ మీ అందరికీ రావులపాలని మీకు తెలియజేస్తున్నాం. తమాషా కాదు, చట్టంలో ఉండేది మీరు ఇవ్వనడానికి మీరెవరని నేను అడుగుతున్నా. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన వాట ఇవ్వకపోయినా అడుగు అడుగున అడ్డం పడినా ఈరోజు మీ అందరి సహకారంతో మీ యొక్క ఆశీస్సులతో మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టాను. నా పరిపాలన మీ అందరికీ సంతృప్తినిచ్చిందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పని కోరుతున్నా. మీరందరూ ఆనందంగా ఉన్నారంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఆనందంగా ఉన్నామని. నరేంద్ర మోడీ గారు మా ప్రజల దగ్గరికి రండి, వీడు చెప్పే మాట వినండి. నేను చెప్పడం కాదు, 40 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా కానీ ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన పనుల వల్ల నాకు వచ్చిన ఆనందం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు మీరు ఢిల్లీలో చేశారా, తెలంగాణలో చేశారా? లేదే. 54% ఆదాయం తెలంగాణ ఆదాయం, మన ఆదాయం 46%, మన జనాభా 58.32%. ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, నందమూరి తారక రామారావు గారిని గుర్తుపెట్టుకునే సందర్భం. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఓటు హామీ ఇస్తున్నా. ఆ రోజు మన నాయకుడు మీకు ఇచ్చింది సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. ఈరోజు నేను ఇచ్చేది పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతను తగ్గించడానికి నేను 10 సూత్రాల పథకాన్ని ఒకటి తయారు చేశాను. మీ భవిష్యత్తు నా బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, అందరి భవిష్యత్తు నా బాధ్యత. మీరు ఆనందంగా ఉండేట్టుగా చేస్తా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి, 200 రూపాయలు పింఛన్ని ఎంత చేశాం తమ్ముళ్ళు? 2,000 రూపాయలు. ఎక్కడన్నా దేశంలో ఉందా ఇది? 55 లక్షల మందికి కేసీఆర్ ఎంత ఇచ్చాడు? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఇచ్చి 119కి 90 సీట్లు గెలిస్తే మనం ఎన్ని గెలవాలా తమ్ముళ్ళు? 175కి అన్ని గెలవాలనా కాదా? ఇప్పుడు చెప్పా 2,000 కాదు 3,000 రూపాయలు ఇస్తానన్నా తమ్ముళ్ళు, అదే నా పట్టుదల. ముసలి వాళ్ళకి ఇచ్చాం. నేను చెప్పాను కన్న కొడుకుగా ఉంటానని, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. మా ఆడబిడ్డలు ఎవరన్నా
భర్తలు చనిపోతే వితంతులకు ఇచ్చాం, ఒంటరి మహిళకు ఇచ్చాం, ట్రాన్స్ జెండర్కి ఇచ్చాం, ఇంకా దివ్యాంగులకు ఇచ్చాం, ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే వాళ్ళకి ఇచ్చాను. ఇది ఒక చరిత్ర, నాకెంతో తృప్తి. ఎవరి కోసం నేను కష్టపడుతున్నా? దళారుల కోసం కాదు, నా స్వార్థానికి కాదు. ఎవరైతే అట్టడుగున ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, మీ సౌభాగ్యానికి నేను కష్టపడుతున్నాను తప్ప వేరే కానే కాదని చెప్పకూడని మీకు తెలియజేస్తున్నా. నిన్న ఎమ్మిగినూరుకు వెళ్ళాను. ఒక ముసలమ్మ ఒక కర్ర పట్టుకొని, నడిచే కర్రకు జెండా కట్టుకొని మంచి ఎండ్లో మీటింగ్కి వచ్చి, నేను భయపడిపోయాను ఈ ముసలమ్మకి ఏమన్నా అవుతుందని. నేను పిలిచాను, నేను అడిగాను, ఏం తల్లి ఎందుకు వచ్చావన్నాను. నాకు ఎన్ని బాధలున్నా పర్వాలా, నా పెద్ద కొడుకు వచ్చాడు, నాకు తిండి పెడుతున్నాడు, నా కొడుకుని చూడడానికి ఆశీర్వదించడానికి వచ్చానన్నారు. ఎంత ఆనందం తమ్ముళ్ళు, అదే కదా తృప్తి, జీవితం అదే కదా. అదే నరేంద్ర మోడీకి ఇవన్నీ అర్థం కావు. అధికారం, పెత్తనం, నేనంతా కూడా టీవాలా అని చెప్పి, చౌకీదార్ అని చెప్పి, కాపలాదారుడు అని చెప్పి ప్రజల్ని మోసం చేసే వ్యక్తి నరేంద్ర మోడీ. నేరస్తులకి కాపలాది, నేరాలు చేసేవాడికి కాపలాదారుడు, అవినీతి పరులకి కాపలాదారుడు. అంతేగాని నీతి పరుల్ని వెంటాడే వ్యక్తి, పనికిరాని వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇదేమైంది, మా డాక్రా సంఘాలు ఉన్నారు, అంతా పేదవాళ్ళే. ఏమమ్మా నాకు ఎంత ఆనందం అంటే, ప్రపంచంలో ఇంత అదృష్టం ఎవరికి ఉండదు. 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్య నేనని చెప్పినే మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, మీకు అందరికి ఇద్దరు ముగ్గురే ఉంటారు అంతే కదా, ఎక్కువ ఉంటే 5-6 మంది, ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. అలాంటిది నాకు 1 కోటి మంది ఉన్నారంటే మీరు అసూయపడతారు. పర్వాలేదు, 1 కోటి మంది చెల్లెల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, చెల్లెమ్మలో మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, డాక్రా సంఘాలు నేనే పెట్టా, ఇది నా మానసిక మానసపుత్రిక, పేరు పెట్టాను, మిమ్మల్ని పైకి తీసుకొచ్చాను, ఆర్గనైజేషన్ చేశాను, ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందు పోవాలి కూడా నేర్పించాను. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పట్టాలన్నీ మీ పేరు తెలిస్తున్నా, ఇండ్లు, ఇంటి జాగా, మీరు ఏ పని చేయాలన్నీ చేపిస్తాను. ఇప్పుడు అందుకే మీ సౌభాగ్యానికి పసుపు కుంకుమ. ఎవరు పెడతారు పసుపు కుంకుమ? అన్నా తమ్ముళ్ళు పెడతారు, కుటుంబ సభ్యులు పెడతారు. దేనికోసరం? ఆడబిడ్డల సౌభాగ్యం కోసరం. మీ సౌభాగ్యం ఆకాంక్షించే అన్నయ్యని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని కారణాల వల్ల మీ అన్న తమ్ముళ్ళు పెట్టలేకపోయినా శాశ్వతంగా మీకు ఒక అన్న ఉన్నాడు, మిమ్మల్ని ఎప్పుడూ ఆదుకుంటాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 సార్లు ఇచ్చాను 10,000, వడ్డీ లేని రుణం ఇచ్చాను. 1 కోటి మందికి 1 లక్ష కోట్ల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేశాను. ఈరోజు ఏప్రిల్లో 4వ తారీఖున మీరందరూ కూడా 4,000 రూపాయల 3వ చెక్కు కూడా డబ్బులు తీసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మీకు జ్ఞాపకం ఉందా లేదు, ఈ చెక్కులు చెల్లవని. మీ మనుషులే నకిలీ మనుషులు, మీరు పనికిరాని వ్యక్తులు, మీ టీవీనే నకిలీ. ఇలాంటి నకిలీ మనుషులు నేను అమారికి నకిలీగా ఉండను. చేస్తానంటే చేస్తానని చెప్తా, కాదంటే కాదని చెప్తా, చెప్పిన మాట నిలబెట్టుకునే ధైర్యం నాకుంది, విశ్వసనీయత నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఆలోచించాను. ఈరోజే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఏదో 1-2 సార్లు పసుపు కుంకుమ పెడితే లాభం లేదు, శాశ్వతంగా ఇవ్వాలని. రాబోయే 5 సంవత్సరాల్లో 3 సార్లు పసుపు కుంకుమ మా ఆడబిడ్డలకు ఇస్తానని మరొక్కసారి వాగ్దానం చేస్తున్నా. ఆనందమేనా తల్లి? ఏం చెల్లెమ్మలు ఆనందమేనా మీకు?
గట్టిగా పనిచేస్తారా ఈ 10 రోజులు? మీ సౌభాగ్యాన్ని కోరేది తెలుగుదేశం పార్టీ. ఈ అన్న పెట్టిన అభ్యర్థులు హరీష్ అనల్సు సత్యానందం గారు, వాళ్ళకి గెలిపి వేరే కోరికలు లేవు తమ్ముళ్ళు. ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయడం కోసం నేనున్నా. మూడో పాయింట్ మీరు చూస్తే రైతులు, ఇదే కోనసీమ క్రాప్ హాలిడే ఇచ్చిన రోజులు నేనే నేషనల్ లీడర్స్ తీసుకొచ్చా ఇక్కడికి. ఎంత దుర్మార్గం ఇది! ఈరోజు నేను చెప్తున్నాను, కోనసీమ అందాల సీమ ఈరోజు ఇక్కడికి వస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉందంటే నాకు, ఇది చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది తమ్ముళ్ళు. అంత అందంగా ఉంటుంది. అందుకనే ఈరోజు రైతులను ఆదుకుంటాం. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. మొత్తం 4వ విడత 5వ విడత ఇచ్చేస్తాం. మళ్ళీ అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. 2 హెక్టార్లకు 5,000 పైనుంటే 10,000 ప్రతి సంవత్సరం ఇవ్వాలని నేను నిర్ణయం చేశాను. కౌలు రైతులకు కూడా ఇస్తా. వ్యవసాయాన్ని ఆదుకుంటా రైతులను ఆదుకుంటానని మరొక్కసారి ఈ రావులపాలెం సభలో మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూడండి, 1-2 కాదు 29 లక్షల ఇండ్లు 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశా. అన్నీ కడతా. పట్టణ ప్రాంతాల్లో మరగా పల్లెల్లో కూడా, పల్లెల్లో ఉండే ఇండ్లకు అన్నీ ఫ్రీగా ఇచ్చాం. టౌన్లో ఉండే ఇండ్లు కూడా ఫ్రీగా ఇస్తున్నా. వాళ్ళు డబ్బులు కట్టక్కర్లేదు. సొంత కళ నిజం చేసే బాధ్యత నాది. ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. హామీ ఇస్తున్నాం, 20 లక్షల మంది దగ్గర దగ్గర ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. నాది సొంత ఇంటి కళ నెరవేరుస్తా. ఇది అయిపోతే ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచించినప్పుడు, వెనుకబడిన వర్గాలు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, అండగా నిలబడ్డారు, ఆదరించారు, 40 ఏళ్ళు కాపలా కాశారు. అలాంటి వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఆదరణ పెట్టాను, ఆదరణ 2 కూడా పెట్టాను, ఆధునిక పనిముట్లు ఇచ్చాను, 21 కార్పొరేషన్లు పెట్టాం. ఇంకో పక్కన ఈరోజు ఒక నిర్ణయం చేశాను, బ్యాంకు కూడా వెనుకబడిన వర్గాల కోసం ఒక బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఎక్కడికి పోయే పని లేదు. నేరుగా సింగిల్ విండోలో ఏం కావాలన్నా మీరు తీసుకున్నట్టుగా 10,000 కోట్ల రూపాయలతో బ్యాంకు ప్రారంభిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే నా కమిట్మెంట్. నన్ను నమ్మిన వర్గం, నాకు తోడుగా ఉన్న వర్గం. అందుకే జై హో బీసీ పెట్టాం, బ్రహ్మాండంగా చేశాం. ఆ పాట వింటే అందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారంటే అదే మా కమిట్మెంట్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన 20 కాపులున్నారు. ఎన్ని సంవత్సరాలు తమ్ముళ్ళు మీరు అడిగారు. ఇప్పుడే మన మిత్రుడు రామకృష్ణ, ఆకుల రామకృష్ణ పాత కార్యకర్త, వీళ్ళందరూ నాకు ఒక పక్క సత్యానందం, ఒక పక్క రెడ్డి సుబ్రహ్మణ్యం, ఇంకో పక్క ఆకుల రామకృష్ణ, వీళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళమే. పెద్ద ఎత్తున పోరాడాడు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ టైంలో పోరాడారు, రాజశేఖరికి చెప్పారు, ఎన్నో నాయకులు పోరాడారు, మీకు ఎప్పుడన్నా ఒక పైసా ఇచ్చారా తమ్ముళ్ళు ఎవరన్నా అని చెప్పి అడుగుతున్నా. నేను ఒక మాట ఇచ్చాను పిఠాపురంలో, మాట నిలబెట్టుకున్నాను. 1,000 కోట్లు ఇస్తానని బడ్జెట్లో పెట్టాను. నాకు అవకాశం వచ్చింది కేంద్రానికి పంపించాను, వాళ్ళు చేయలేదు. మళ్ళీ అవకాశం వస్తే 5% రిజర్వేషన్లు ఒక్క నిమిషం ఆలోచించకుండా రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇదే జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ నా పరిధిలో రాదని మాట్లాడాడు. రిజర్వేషన్లు నీ పరిధిలో రాదు కానీ ఓట్లు మాత్రం అడగడం మీ పరిధిలో ఉంది. ఎందుకు ఓటేయాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటకాలు అవునా కాదా? వాళ్ళ తండ్రి ఇట్లనే మోసం చేశాడు. 2004లో పెట్టి 9 వరకు చేయాల. కనీసం 10 లక్షల రూపాయలు కమిషన్కి ఇమ్మంటే అది కూడా ఇవ్వాల.
నాకు కమిషన్ వద్దన్నా కాదు, నేను చెప్పాను మా కాపులకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతానని నిర్ణయించి చేసింది నేను చేశాను. నేను అడుగుతున్నా మళ్ళా బీసీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశా, అది కూడా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. నేను చెప్పాను, నన్ను అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా, ముందుకు తీసుకుపోతాం. తమిళ్లు ఇవి కాకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టాను. ఈరోజు మీరు చూస్తే అన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చాను. ఈరోజు పెళ్ళిళ్ళు మీరు చూస్తున్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. పెళ్ళిళ్ళ కోసం 35,000, 40,000, 50,000 ఇచ్చాను. ఇప్పుడు ఒకే నిర్ణయం తీసుకున్నాను, పేదవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు నేనే చేస్తా, బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా ఉంటా, 1,00,000 రూపాయలు ఇచ్చి అందరి పెళ్ళిళ్ళు నేనే చేస్తా. ఇది నా పట్టుదల. ఏ తల్లి తండ్రి అప్పు చేయాల్సిన పని లేదు, ఏ భర్త అత్తమామలు అడగాల్సిన పని లేదు. మా ఆడబిడ్డ మీ ఇంటికి వస్తే ఒక అన్నగా కుటుంబ పెద్దగా గౌరవంగా పంపిస్తా, 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపిస్తా. ఎక్కడైనా ఉందా తమ్ముళ్ళు ఇలాంటి కార్యక్రమం? ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా 5,00,000, మట్టి ఖర్చులకు డబ్బులు, అన్న క్యాంటీను, మధ్యాహ్న భోజనం దర్జాగా అన్న క్యాంటీన్ మీ భోజనం చేయొచ్చు. మీరు ఎవరైనా ఊహించారు ఇవన్నీ? మనకు డబ్బులు లేవు, మనసు ఉంది, తెలివి ఉంది, కష్టపడతా. ఈరోజు అంటున్నాడు నరేంద్ర మోడీ ఏదో చేశామని. ఏం చేశాను అడుగుతున్నా? ఏమీ చేయలా. మనం అమరావతి గౌరవంగా పిలిచాం, ఫౌండేషన్ అని పిలిస్తే మట్టి నీళ్లు తెచ్చి మనం ఒకాను కొట్టాడు, అవునా కాదా? మీకు అర్హత ఉందా అమరావతి గురించి మాట్లాడడానికి? కేసీఆర్ అంటాడు, నేను 500 కోట్ల రూపాయలు భిక్ష్యం వేయాలనుకున్నా, నరేంద్ర మోడీ కోప్పడతాడు కాబట్టి నేను భిక్ష్యం వేయలేదని. నీ 500 కోట్లు ఎవడికి కావాలని అడుగుతున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు ఎవడికి కావాలి? నాకు 1,00,000 కోట్ల రూపాయలు రావాలి. 4,00,000 కోట్లు కొట్టేయడానికి 500 కోట్లు భిక్ష్యం వేస్తావా నువ్వు? నన్ను అవమానిస్తావా? కొస్త్రేరి అరైజ్ కా తమ్ముళ్ళు, డబ్బులు సంపాదించే శక్తి నాకుంది కానీ ఆత్మగౌరవాన్ని సవాలు చేస్తే, కించపరిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడ యువత ఉన్నారు, నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, పోయిన ఎన్నికల్లో మీరు పనిచేశారు, జాబు కావాలంటే బాబు రావాలన్నారు, అవునా కాదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, నేను మీకు అండగా ఉంటానని చెప్పాను. ప్రపంచమంతా తిరిగాను, 15,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చాను, 10,00,000 మందికి ఉద్యోగాలు తొందరలో వస్తాయి. మళ్ళీ ఈసారి మనం వస్తే ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తా, ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా మిమ్మల్ని తయారు చేస్తాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటున్నాం, జాబు కావాలంటే మళ్ళీ మళ్ళీ బాబే రావాలి.